టీఆర్ఎస్ పార్టీ పుట్టి సరిగ్గా 27 కేసీఆర్ చేతుల మీదుగా ప్రాణం పోసుకున్న టీఆర్ఎస్ లో కేసీఆర్ఏ సుప్రీం ఆ విషయంలో డౌట్ లేదు కానీ కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో కొందరు పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత కనుమరుగైపోయారు ఆలి నరేంద్ర విజయశాంతి ఇప్పుడు ఈటెల రాజేందర్ ఈటెలకు టీఆర్ఎస్ తో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది అంతేకాదు ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ లో పోషించిన పాత్ర తక్కువేమీ కాదు 2003లో టీఆర్ఎస్ లో చేరిన ఈటెల రాజేందర్ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఒకసారి టీఆర్ఎస్ శాసన సభాపక్ష నేతగా పనిచేశారు 2 సార్లు మంత్రిగా పనిచేశారు ఇంకా టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పొలిట్ బ్యూరో సభ్యునిగాను బాధ్యతలు నిర్వహించారు ఈటెల 2003లో టీఆర్ఎస్ లో చేరిన ఈటెల రాజేందర్ ఆ మరుసటి ఏడాది ఏకంగా అప్పటి మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డిని ఓడించి సంచలనం సృష్టించారు ఆ తర్వాత 2008 ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసి మరోసారి దామోదర్ రెడ్డిపై మళ్లీ గెలిచారు 2008లో కేసీఆర్ ఎంపీగా ఎంపికైన నేపథ్యంలో ఈటెలను కేసీఆర్ శాసన సభాపక్ష నేతగా నియమించారు ఇది చాలా కీలకమైన పదవిగా చెప్పొచ్చు ఒక విధంగా పార్టీలో నంబర్ 2 స్థానం ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ఈటెల కాంగ్రెస్ అభ్యర్థి వకులభరణం కృష్ణమోహన్ రావుపై గెలిచారు 2010 ఉప ఎన్నికల్లో ఈటెల మరోసారి దామోదర్ రెడ్డిపై గెలిచారు తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో శాసనసభ ఎన్నికల్లో ఈటెల కాంగ్రెస్ అభ్యర్థి కె సుదర్శన్ రెడ్డిపై గెలిచారు ఏకంగా ఆర్థిక శాఖ అందుకున్నారు ఈ శాఖ ఎంత పవర్ఫుల్లో తెలిసింది ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డిపై ఈటెల విజయం సాధించారు ఇలా మొత్తం 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటెల ఓటమి లేని నేతగా రికార్డు కొనసాగిస్తున్నారు ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో మరోసారి విజేతగా నిలుస్తారా లేదా అన్నది చూడాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 6600కే మీకు అర్థమవుతుందా